మహర్షి చాలా అద్భుతంగా ఇంకో కడుగుమలని ముందుకు నెడుతున్నారు ఈ భావనలే నన్ను ఈ ప్రపంచాన్ని కలుపుతుంది కానీ ఈ భావనలన్నీ కూడా ఎవరు ఉంటే ఈ భావనలు వస్తున్నాయి ఎవరో ఒకళ్ళని ఆశ్రయించే ఈ భావనలు రావాలి ఏదో ఒకటి సోర్స్ ఉండాలి సోర్స్ లేకుండా ఈ భావనలు వాటంతటవి రావు కదా సోర్స్ లేకుండా రాదు ఇప్పుడు మీరు నన్ను చూశారనుకోండి బాగా చూడండి మీరు నన్ను చూసినప్పుడు ఏదో ఒకటి జరిగింది లోపల అది ఏం జరిగిందో మీకు నేను ప్రాక్టికల్గా చెప్తాను ప్రాక్టికల్గా చూపిస్తాను కాబట్టి ఆయన ఇక్కడ ఏమంటారంటే వృత్తయ సర్వే అహం వృత్తిం ఆశ్రిత వృత్తయో మనహ విద్యహం మనహ అసలు మనస్సు అంటే ఏంటంటే ఈ ఆలోచనలేనయ్యా మనస్ అంటే ఆ థాట్స్ ఏవైతే ఉన్నాయో ఆలోచనలు భావనలు మీరు ఒకసారి ఆలోచిస్తే ఇక్కడ ఆయన అంటున్నారు వృత్తయ మనహ విద్ది అహం మనహ ఆయన ఏమంటున్నారంటే మనస్ అంటే ఇంతవరకు మనం ఏమనుకున్నామంటే ఫ్లో ఆఫ్ థాట్స్ ఈజ్ మైండ్ ఫ్లో ఆఫ్ వాటర్ ఈజ్ రివర్ అని కదా డెఫినేషన్ ఇచ్చుకున్నాం బట్ మైండ్ డస్ నాట్ మియర్ మీన్స్ మియర్ మైండ్ డజంట్ మీన్ దట్ ఇట్ ఈజ్ ఏ థాట్స్ దట్ విచ్ ఫ్లోస్ ఫ్లోయింగ్ థాట్స్ కంటే కూడా ఇంకొక థాట్ ఉంది ఫ్లో అవ్వకుండా కదలకుండా మెదలకుండా ఇంకొక థాట్ ఉంది ఆ థాట్ కూడా మైండ్లో ప్రధానమైన భాగం అంటే మహర్షి ఇక్కడ ఏం చేస్తున్నారంటే మనస్సుని రెండుగా విభజిస్తున్నారా రెండు భాగాలు చేసి ఒక భాగం కదిలిపోయే భాగం ఇంకో భాగం వాటన్నిటిని చూస్తూ ఉండిపోయే భాగం ఇప్పుడు మీరు పరిపూర్ణానంద స్వామిని చూడమని చూశారు అనుకోండి చూశారనుకోండి మీరు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇప్పుడు లోపల మీరు పరిపూర్ణానంద స్వామిని చూశారు కదా పరిపూర్ణానంద ఎవరైతే ఒక రూపం లోపల వచ్చిందో అది కూడా మనస్సులో ఒక భాగం అదేంటి ఆలోచన రెండోది దాన్ని చూశాను అంటున్నాడు కదా వాడు ఇంకొక భాగం వెంటనే ఏమన్నాను ఇప్పుడు తీసేసి గులాబీ పువ్వుని చూడండి అన్నాను వెంటనే గులాబీ పువ్వు వచ్చింది ఇక్కడ ఏం జరిగింది గమనించండి పరిపూర్ణానంద అనే రూపం వచ్చింది చూశారు అప్రిషియేట్ చేశారు ఎవరు నేను నేను చూశానండి మీరు చెప్పారు కదా నేను చూశాను నేను చూశాను అన్నాడు చూసారా వాడు కావాలి మనకిప్పుడు వాడి మీద విచారణ మొదలవుతుంది ఇప్పటి నుంచి ఆ నేను ఎవరైతే చూశాను అన్నాడో వాణ్ణి రీటైన్ చేసుకుంటున్నాం పరిపూర్ణానందని రీప్లేస్ చేస్తున్నాం దేంతో గులాబీ పువ్వుతో నేను అనేవాడు రీటైన్ అయిపోతున్నాడు వాడు ఉండిపోతున్నాడు పరిపూర్ణానంద మారిపోతున్నారు దేంతో గులాబీ పువ్వుతోటి పరిపూర్ణానంద వెళ్ళిపోయారు మళ్ళీ ఇప్పుడు ఇడ్లీ అన్నాం అనుకోండి గులాబీ పువ్వు పోయి ఇడ్లీ వచ్చేస్తుంది కానీ గుర్తుపెట్టుకోండి ఏం జరుగుతుందనంటే కదిలిపోయేటువంటి వృత్తులు ఆలోచనలు దాన్ని ఇక్కడ పేరు పెట్టారు వృత్తులు అని పేరు పెట్టార అంటే పిన్ పాయింటెడ్గా ఒకసారి ఆలోచించండి కదిలిపోయే వృత్తులు ఉన్నాయి కదా కదులుతున్నాయి ఈ వృత్తులన్నీ కదులుతున్నాయి చూడండి ఆ కదిలిపోయే వృత్తులు కదులుతూ ఉన్నాయి వాటిని నేను చూస్తున్నాను నేను కదులుతున్నానా నేను అలా ఉన్నానా చెప్పండి మీ అనుభవం నాకు కావాలి నేను కదిలిపోతున్నానా నేను అలా ఉన్నానా కదిలిపోతున్నాను అన్నవాళ్ళు చేయొద్దండి ఒకసారి ఇంకా మీరు లేనట్టే ఇంకా మీరు కదిలిపోతే ఇంకేముంది ఇంకా క్యారమ్ బోర్డు ఉంది కదా క్యారం బోర్డు ఉంది కాయిన్స్ అన్నీ కదులుతాయి బోర్డు కదులుతుందే బోర్డే కదిలింది అనుకోండి ఇంకా ఆటక్కర్లేదు మనకు మీకు అర్థమైంది ఎగ్జాంపుల్ క్యారం బోర్డు స్టేబుల్గా ఉండాలి దాని మీద కాయిన్స్ కదులుతూ ఉంటాయి ఈ పాకెట్కి ఆ పాకెట్కి ఇక్కడికి అక్కడికి అలాగనే నేను స్టేబుల్గా ఉంటే ఈ వృత్తులన్నీ కదులుతూ ఉంటాయి అలాగా ఐఎమ్ స్టేబుల్ ఐఎమ్ కాన్స్టెంట్లీ రిమైన్ దర్ రిటైన్ ప్రతి భావన ప్రతి వృత్తి ప్రతి ఆలోచన కదిలిపోతూ ఉంది కానీ నేను అనేటువంటిది మటుకు కదలట్లేదు నేను అనేది కదలట్లేదు కనుకనే మనం ఏమనుకున్నాం అంటే నేను పర్మినెంట్ ఇక్కడ అనుకుంటున్నాను లేకపోతే నేను కదిలిపోతే ఎవరికి సమస్యలు లేవు ఇప్పుడు నేను వచ్చాను ప్రవచనం చెప్పి వెళ్ళిపోయాను మళ్ళీ ప్రవచనాన్ని నేను ఉండను పది రోజులు జరగదు ప్రవచనం అయిపోతుంటుంది ఒక మాట మాట్లాడిన తర్వాత నేను కదిలిపోతుంటాను ఏమైపోతున్నప్పుడు పెద్ద సమస్య నేను అనేది కదలము కనుకనే ఇక నేను ఈ భూమి మీద పర్మినెంట్ అనే అపోహతో కూడా బ్రతుకుతుంటారు మనిషి నేను ఎప్పటికీ వెళ్ళను అందుకని ఎవడన్నా పోతాడేమోగా నేను పోననేటువంటి భావన లోపల అపోహ పెరుగుతూ ఉంటుంది మనిషికి బికాస్ దట్ నేను అనేది ఆ ప్రిన్సిపల్ నేను ఏదైతే ఉందో ఆ సబ్స్టెన్స్ అది దీనికంటే కూడా పర్మినెంట్గా ఉంటుంది కానీ గుర్తుపెట్టుకోండి ఆ నేను ఉన్నాను కనుకనే ఎన్ని కదిలిపోతున్నా గుర్తిస్తున్నాను నిన్న బాగున్నాను ఈరోజు బాగులేదు అంటే నిన్నటి దాన్ని ఈరోజు దాన్ని కంపేర్ చేసి బాగుండడం బాగులేకపోవడం అని ఎవడైతే తన నిర్ణయాన్ని అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాడో వాడు నిన్న ఉండుండాలి ఈరోజు ఉండాలి అప్పుడే రెండింటిని కంపేర్ చేసుకుంటాడు అవునా ఇప్పుడు మీకు లడ్డూ ఇచ్చారనుకోండి తిన్నారు ఎలా ఉందంటే తియ్యగా ఉందన్నారు మిరపకాయ బజ్జీ ఇచ్చాను తిన్నారు ఎలా ఉందనంటే అంటే ఓకే కారంగా అంటే పర్లేదు అన్నారు అంటే ఆ తీయదనాన్ని గుర్తించింది మీరే ఈ కారాన్ని గుర్తించింది మీరే అంటే ఏంటి దాన్ని మీరే గుర్తించారు దీన్ని మీరే గుర్తించారు బట్ రెండు పదార్థాలు వేరు ఇది వేరు ఇది వేరు ఇది ఇది కాలేదు ఇది ఇది కాలేదు నిన్న అనేది గడిచిపోయింది ఈ రోజు అనేది గడుస్తూ ఉంది కాబట్టి రెండు కాలాలు వేరు కానీ నేను వేరు కాను రెండు కాలాల్లో నేనున్నాను కాబట్టి నాకు రెండు కనిపిస్తుంది కాబట్టి నేను పర్మినెంట్ ఇవి పర్మినెంట్ కావు అందుకని ఆ స్థాయిలో నుంచే మన ఋషులు కూడా అలుసుతులు మాయ అన్నదమ్ములు మాయ ఈ ఆ మాయ అనే శబ్దం ఎందుకు వాడారంటే నిలబడదు ఇవన్నీ కదిలిపోతున్నాయి దట్ ఈస్ కాల్డ్ మాయ వచ్చాయి పోనీ వచ్చింది ఉంటుందా ఉండదు కదిలిపోతుంది అక్కడ కాన్సెప్ట్ని మన వాళ్ళు అలా ప్రజెంట్ చేశారు దాన్ని బండగా ఎవడ ఉండడు అందరు చచ్చిపోతారు అంటే అందరికీ ఏమనిపిస్తుంది నేను చస్తాను కదా అడుగు వస్తాడు మాయ అంటున్నాడు ఏంటి అని బట్ అది మాయ అంటే బయటిది కాదు చెప్పేది బయట పదార్థం శరీరం గురించి కాదు అది ఎలాగో చేస్తుంది అందరికీ తెలుసు కానీ లోపల కూడా ఈ ఆలోచనలు ఏవైతే నా భార్య నా భర్త నా పిల్లలు నా ఇళ్ళు నా డబ్బు నా ఆస్తి నా పేరు నా హోదా నా అంతస్తు నా స్థాయి నా జ్ఞానం ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఆలోచనలే కదిలిపోతూ ఉంటాయి ఏవేవి గుర్తు తెచ్చుకుంటే అవన్నీ మన ముందుకు వస్తుంటాయి అయిపోగానే వెళ్ళిపోతుంటాయి గుర్తుకు రాగానే వస్తుంది అయిపోగానే వెళ్ళిపోతుంది